Nellore Parliament Kutami MP Udayagiri MLA Abhyarthulu Vistruta Pracharam Chestunnaru. Kakarla Suresh, Vebireddy, Prabhakar Reddy combination pai Nammakanto, Paluvuru YCP Karyakartalu TDP lo Cherutunnaru. Udayagiri Prajalu Swachhandanga Tarali Vachi, Vemireddy Samakshamlo TDP lo Cherutunnaru. Dashabdhaluga Venakabadina Udayagiri Abhiruddhe Tama Lakshyam Antu Pracharam Chestunnaru. Nellore Parliament Kutami Abhyarthi Vemireddy, Udayagiri MLA Abhyarthi, Kakarla Suresh Pracharalaku Sambandhinchi Purthi Samacharam Nellore Nunchi Ma Correspondent Rajesh Andistaru. Udayagiri Niyojakavargam Pasumayanga Marutunnatundi Paristhiti Kanipistu Undi. 8 Mandalallo Unnatundi Udayagirilo Ee Roju Prati Okkaru Kodanu Voteru Kodanu TDP Vijayanni Kankshistunnatundi Paristhiti Kanipistu Undi. Ee Roju MP Ga Poti Chestunnatundi Vemireddy Garunu Alage MLA Abhyarthiga Unnatundi Ee Roju Kakarla Suresh Garunu. Vemireddy Antene Seva. అలాగే కాకర్ల అంటే సేవ ఇద్దరు మీ ఒక సేవ చేసినటువంటి వాళ్ళు ఈ ఉదయగిరి నియోజకవర్గానికి చిక్కబోతున్నారు. ఎలా ఉంది మీకు ఈ మీ సేవని మరింత ఎలా విస్తృతపరచబోతున్నారు? మీరే చూస్తున్నారు ఉదయగిరి ప్రజలే మంచి వ్యక్తులు అనాలా. ఎందుకంటే 2017 నుంచి నాకు ఉదయగిరితో సంబంధం ఉంది. దాదాపు మనం ఎక్కడ కూడా ఇటువంటి మనుషులు ఉంటారా అనేది అనిపిస్తుంది నాకు. ఈరోజు ఈ చేరికలు కూడా ఇదొక గాలి, తెలుగుదేశం గాలి ఊపుతుంది స్టేట్లో. ఈ మన జిల్లాయే కాదు, స్టేట్లో మొత్తం ఒక గాలిలాగా తయారైంది తెలుగుదేశం గాలి. ఖచ్చితంగా రేపు మనం తెలుగుదేశం గవర్నమెంట్ కూడా ఫామ్ చేయబోతుంది. ఎక్కడ చూసినా కూడా కాకర్ల సురేష్, కాకర్ల సురేష్. మేము మా ఓటు సైకిల్కి కాకర్ల సురేష్కి అన్నారు. మీకేమనిపిస్తుంది ఈ యొక్క ప్రజల యొక్క స్పందన చూస్తుంటే? వైసీపీ గవర్నమెంట్ మీద కంప్లీట్గా కాన్ఫిడెన్స్ పోయింది. పార్టీ నాయకులు కావచ్చు, ఇక్కడ ప్రజలు కావచ్చు, పూర్తిగా డిసైడ్ అయిపోయి ఉన్నారు. ఇక్కడ ఓటర్స్ అందరూ కూడా ఉదయగిరి నియోజకవర్గంలో 8 మండలాల ప్రజలందరూ డిసైడ్ అయిపోయి ఉన్నారు. మేము ప్రచారంలో భాగంగా ఏ ఊరికి వెళ్ళినా, ఏ గడప దొక్కినా కూడా నీటి సమస్య, తాగేదానికి నీరు లేదంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నామో చూస్తూ ఉన్నాము. ఈ మధ్య జరిగిన ప్రచారంలో అన్నింటిలో భాగంగా ఒకటి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ నేను కానీ ఆయన పార్లమెంట్కి వెళ్ళి, నేను అసెంబ్లీకి వెళ్ళిన తర్వాత ముఖ్యంగా మేము దృష్టి సారించాల్సిన అంశాలు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ గురించి. వెలుగొండ ప్రాజెక్ట్ అవ్వచ్చు, పెద్దిరెడ్డిపాలెం రిజర్వాయర్ అవ్వచ్చు, సోమశిల హైకెనాల్ అవ్వచ్చు, సీతారాంపురంలో శ్రీ సీతారాం సాగర్ ప్రాజెక్ట్ అవ్వచ్చు. వీటన్నిటి మీద ప్రత్యేక దృష్టి పెట్టి కొత్తగా చేరిన నాయకుల్ని, మేధావుల్ని, జర్నలిస్ట్ మిత్రుల్ని అందరూ ఎంతో మేధావ వర్గం ఉంది. వీడ అన్న చెప్పినట్టుగా కూడా అందరూ ఉదయగిరి నియోజకవర్గం చాలా మంచి మనుషులు అందరూ. వాళ్ళకి కొద్దిపాటి మనం భరోసా కల్పించి కొద్దిపాటి సహాయం చేస్తేనే గుర్తుపెట్టుకొని ఉంటున్నారు. నేను గత 2 సంవత్సరాల క్రితం ఏదో సహాయం చేస్తే ఈ రోజున ప్రచారానికి వెళ్ళినప్పుడు సార్ మీరు ఇది చేశారని చెప్పి వచ్చి చెప్తున్నారంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అది అంత మంచి మనుషులు ఉన్న ఉదయగిరి నియోజకవర్గంలో ఈ విధంగా జరగకూడదు. ఇక ముందు మున్ముందు రాబోయే 5 సంవత్సరాల్లో మేము ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద, హెల్త్ కేర్ మీద, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చేదానికి, జాబ్స్ క్రియేషన్ చేసేదానికి అందరం కలిసి ఒక ముందుకు అడుగేస్తాము. ఇది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్న నేను కలిస్తే ఒక్క మిత్రం కలిస్తే అయ్యేది కాదు, అందరం తలావకు చేస్తాము. నా జైరెడ్డి నాయకులు కానీ ఇక్కడ మేధావులు కానీ అందరం తలావు చేసి ఒక పోరాటమే చేయాల్సింది. మనం ఫాస్ట్ ట్రాక్లో మనం డెవలప్మెంట్ చేసుకోకపోతే మన ఈ నెక్స్ట్ తరం, యువతరం కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది. ఎంతోమంది ఖాళీగా ఉన్నారు, వాళ్ళందరం కూడా ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఆడపడుచులు అయితే చాలా సంతృప్తిగా ఉన్నారు, ఎక్కడికి పోయినా కూడా క్లియర్గా డిసైడ్ అయిపోయినారు ఓటరు. వైసీపీ రేపు వచ్చే 13 ఎన్నికల తర్వాత, 13వ తేదీ ఎన్నిక అయిన తర్వాత వైసీపీ గవర్నమెంట్, వైసీపీ నాయకులు అనేది ఇంకా అసలు కనపడదు మీకు. చూస్తూ ఉండండి మీరు అలాగే. ఏదో పార్టీలకు అతీతంగా మొత్తం ఉదయగిరిలో ఉండేటువంటి ప్రధాని కానీ కావచ్చు, నాయకులను కావచ్చు, అందరిని కూడా ఏకతాటి మీద తీసుకొచ్చి ఇక్కడ ఉదయగిరి నియోజకవర్గ అభివృద్ధి ఏదైతే విద్యా వైద్యం కావచ్చు, ఉపాధి కల్పించేందుకు పూర్తి స్థాయిలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కలుపుకొని, అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్థానికుండి ప్రజలు నేతలతో సహకారంతో ముందుకెళ్తానని కూడా కాకర్ల సురేష్ స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. వెటి కుమార్తో రాజేష్, టీవీ5, ఉదయగిరి.